నీలిరంగు బ్లూ కలర్ విశ్వాసానికి, విశ్వజనీయతకు, ఆత్మవిశ్వాసానికి ఈ రంగు పెట్టింది పేరు. ఈ రంగు ఆత్మపరమాత్మల సంబంధానికి ప్రతీక. మానసిక శక్తుల విజృంభణకు సహకరిస్తుంది. బ్లూ బ్లడ్ అనే పదం ఆంగ్ల భాషలో ఉంది. దీనికర్థం నీలిరంగు రక్తం కలవాడని అర్థం. వైద్య పరిభాషలో ఇదొక రకమైన వ్యాధి క్రింద పరిగణిస్తారు. కాని తత్వశాస్త్రంలో అందరినీ ప్రేమించేవానిని, అంతర్ముఖత్వం కలవానిని, మానవత్వం అధికంగా కలవానిని బ్లూ బ్లడ్ అంటారు. హిందూ పురాణాల్లో కూడా అవతారమూర్తులైన శ్రీరాముడు, శ్రీకృష్ణ భగవానునికి కూడా ఈ రంగుంటుంది. ఆ రెండు అవతారాలు దశావతారాల్లో అత్యంత ప్రధానమైనవన్న విషయం మనం గమనించదగ్గదే. ఈ రంగు మిక్కిలి చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఒక రకమైన మత్తును కూడా ఇస్తుంది. కాని నేవీ బ్లూ కలర్, ముదురు నీలిరంగు, గర్వాన్ని, అహంకారాన్ని కలిగించి అందరికన్నా అధికులము అన్న భావన కలిగిస్తుంది. రాయల్ బ్లూ అనే షేడ్ కూడా కలదు. అధికారుల ఆజ్ఞలను క్రమశిక్షణతో అమలు చేయడం మొదలైన విద్యుక్త ధర్మాలకు వర్తిస్తుంది. ఎరుపు నీలం రంగులు ఒకదానికింకొకటి వైరుధ్యం కలవి కనుక ఈ రంగులను ఇష్టపడేవారు ఒకరికొకరు విభేదిస్తారు. జ్యోతిష్యంలో కూడా నీలిరంగుకు అధిపతి అయిన శని, ఎరుపు రంగుకు అధిపతి అయిన కుజుడు కలిసున్నా, దృష్టి కలిగినా విపరీతాలు సృష్టిస్తారు. ఇక ఈ నీలిరంగు ప్రభావాలు, ఉపయోగాల గురించి చూద్దాం. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయిన నరాలకు ప్రశాంతత కలిగిస్తుంది. కావున నేరస్తులు, మానసిక రోగులు, తీవ్రవాదులు నివసించే ప్రదేశాల్లో ఆకాశం రంగుకల నీలిరంగు వాడడం మంచిది. కళాకారులు సృజనాత్మక శక్తి రాణింపు పొందదలుచుకున్నవారు నీలిరంగుతో పాటు ఆకుపచ్చ రంగు వాడడం మంచిది. నీలిరంగు అధికంగా వాడడం వలన మానవ శరీరంలో అత్యధిక హార్మోన్లు ద్రవింపచేసేటట్టు చేసి నాడీ కొట్టుకోవడాన్ని, వేడి పుట్టడాన్ని, శ్వాస పీల్చడాన్ని, స్వేదం స్రవించడాన్ని తగ్గిస్తుంది. భుజించే పదార్థాల్లో ఈ రంగు కలవి కాస్త ఆకలిని మందగించేటట్టు చేస్తాయి. మనకందుబాటులో ఉన్న వాటిలో నీలిరంగుకల వంకాయలు కూర మధురంగా ఉన్నా మందం చేస్తుంది. మూఢనమ్మకాలు కలవారు, పరుల బాధలకు స్పందించేవారు, భవిష్యత్తు గూర్చి కలలు కనేవారు, అజ్ఞానం అంటే అసహ్యపడేవారు ఈ రంగును సర్వసాధారణంగా ఇష్టపడేవారై ఉంటారు. ఇది శరీరానికి గ్రీన్ టానిక్ వంటిది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నూతిలో కప్పలాగా, బొరియలో నత్తలాగా ఉండే మనిషి స్వభావాన్ని, ఆకాశంలో ఎగిరే పక్షిలాగా ఊర్ధ్వముఖత్వాన్ని కలిగిస్తుంది. బట్టతల, ఆటలమ్మ, రక్తవిరోచనాలు, హిస్టీరియా, కీళ్లవాతము, సుఖవ్యాధులు, వాంతులు మొదలగు వ్యాధుల్లో ఈ రంగుని ఉపయోగించవచ్చు. వంగపండు రంగు, వయోలెట్ కలర్. ఈ రంగు దైవశక్తికి సంబంధించినది. సూర్యాస్తమయమైన తరువాత దీని ప్రభావం ప్రారంభమై సూర్యోదయంలోని సప్తవర్ణాల్లో ప్రప్రథమ వర్ణంగా ప్రత్యక్షమవుతుంది. లావెండర్, పర్పుల్, ఎమిథిస్ట్ అనే వివిధ శక్తుల షేడ్స్ ఈ రంగులో ఉంటాయి. ఎరుపు రంగు, నీలం రంగు కలిస్తే వంగపండు రంగు ఏర్పడుతుంది. అసతోమా సద్గమయ అనడి ఆర్యోక్తికి ఇది ప్రతీక. మనిషి స్వభావాన్ని అల్పత్వం నుండి అనల్పత్వ స్థితికి తీసుకుపోయే వాహకం. ఇహలోక సంబంధ విషయాల కన్నా పరలోక సంబంధాలకు పనికివచ్చేది. త్యాగానికి, సత్యధర్మ గుణాలకు పుట్టినిల్లు. వైలెట్ కిరణాలను శరీర అంతర్భాగాల్లోకి ప్రసరింపచేయగలిగితే ప్రతీకణం దైవశక్తి ప్రపూరితమవుతుంది. భోగిని విరాగిగా, త్యాగిగా, యోగిగా మార్చగల దివ్యశక్తి దీనికుంది. ఈ రంగు కాంతి పరివేశం అంటే ఆరా ఎక్కువగా కలవారు దివ్యత్వం కలవారై ఉంటారు. దీనిలో ముదురు రంగు మరణానికి ప్రతీక. అనగా శారీరక సంబంధాలను విసర్జించి
మోక్షపథానికి మార్గం చూపుతుంది. వంగపండు రంగు ప్రభావాలు, ఉపయోగాలు. సర్వతోముఖ అభివృద్ధికి, ఏ విషయంలోనైనా అధికోత్పత్తికి ఈ రంగు దోహదపడుతుంది. సప్తవర్ణాల్లో అత్యంత వేగవంతమైన గమనం కలది. దేన్నైనా రూపుమాపగల శక్తి కలది. ప్లీహము, సహస్రారము ఎముకల గూడును శారీరక అంగాల్లో ప్రభావితం చేస్తుంది. పొటాషియం సోడియం పదార్థాల మధ్య సమన్వయం కుదిర్చి శరీరంలోని అయాన్ల మధ్య సమతౌల్యత సాధించడానికి ఉపకరిస్తుంది. అల్ప పదార్థాలలో దాగున్న అధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వయలెట్ కలర్ వేసిన గదిలో కానీ లైటు కాంతిలో కానీ ధ్యానం చేస్తే 10 రెట్లు అధిక ఫలితముంటుందని కనుగొన్నారు. ఎముకల ఎదుగుదల, మెదడు వ్యాపు, సయ్యాటిక, అన్ని రకాల ఉన్మాదాలు, నరాల సంబంధ వ్యాధుల విషయంలో ఈ రంగును ఉపయోగించటం మంచిదట. సూర్యుని సప్తవర్ణాల్లో ప్రథమవర్ణం వైలెట్. సూర్యోదయం కాగానే భూమ్మీద ఈశాన్య దిశలో పడుతుంది. ఈ రంగు దైవీశక్తి కలది. పూజామందిరాలకు, ధ్యానమందిరాలకు లేతరంగు వాడితే మంచి ఫలితముంటుంది. ఇండిగో కలర్ ఒక రకమైన నలుపు రంగు. ఈ రంగును నలుపుగా భావించినా పూర్తిగా నలుపు కాదు. నలుపు రంగుగా భావించే అభాస అంటే భ్రాంతి మాత్రమే. అర్ధరాత్రి వేళ అదృశ్య రూపంలో ఉండే బ్లూ రంగు ఇది. ఉదయ మధ్యాహ్న సాయంత్ర వేళల్లో సూర్యుడికి సంధ్యలుంటాయి. అర్ధరాత్రి వేళలో ఒక సంధ్య ఉంటుంది. అది యోగులకు, అవధూతలకు, తాంత్రికులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే వారు ప్రత్యేక సాధనల్ని ఆ వేళల్లో చేస్తారు. ప్రసిద్ధి చెందిన యోగులు, అవధూతల, తాంత్రికుల చరిత్రలు గమనిస్తే వారు అర్ధరాత్రి ఘడియల్లో శ్మశానంలో సంచరిస్తూ సాధనలు చేయడం కనపడుతుంది. సామాన్యులకు అవి క్షుద్రవిద్యల వలె, భయంకర సాధనల వలె గోచరిస్తాయి. మన పురాణాల్లో లయకారిణియైన కాళికామాతది ఈ రంగే. ఆమె విధ్వంసకారిణి. పనికిరాని పాతదనాన్ని ధ్వంసం చేసి నూతనత్వాన్ని ప్రసాదించే వరప్రదాయిని. అదేవిధంగా ఈ రంగు పవిత్రీకరణ చేయడంలో గొప్పది. మనిషిలో దాగున్న మలిన భావాల్ని, అనుభూతుల్ని కడిగివేసి మెరిసే ముచ్చెంలా మనసును మార్చుతుంది. పరమ సత్యం గ్రహించడానికి ప్రతీక. పెంజీకటి కౌవ్వలనేకాకృతి వెలుగు వానినే సేవింతున్ అని గజేంద్ర మోక్ష ఘట్టంలో చెప్పబడిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రంగు సహకరిస్తుందని యోగులంటారు. 3వ కన్నుగా భావింపబడుతున్న ఆజ్ఞాచక్రానికి ఈ రంగు సంబంధించినది. ఈ రంగుకల బిందువుపై ధ్యానం చేస్తే చైతన్యశక్తి అభివృద్ధి చెందుతుంది. ఈ రంగు యొక్క అనుభూతిని పొందినవారు దాని గురించి వివరించేది అతి తక్కువ, కాని అనుభవించేది ఎక్కువ. ఈ చక్రం యొక్క రేకులు విచ్చుకోవడం ప్రారంభిస్తే బోధనకన్నా సాధనకే ప్రాధాన్యమిస్తారు. సిద్ధాంతాలు, తర్కాలు, విశ్వాసాలు విడిచిపెట్టి నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళతాను, జనన మరణాల రహస్యమూలమేది అనే చింతనలో పడిపోతాడు. కాబట్టి నలుపుగా భావిస్తున్న ఇండిగో రంగు మహమ్మారి, మనోహరి కూడా. ఇండిగో కలరు ప్రభావాలు, ఉపయోగాలు చూద్దాం. జ్ఞానం కోసం అరులు చాచేవారికి, సృష్టి రహస్యాలు తెలుసుకుందామనే తపన కలవారికి బాగా ఉపయోగపడుతుంది. జీవితంలో విసిగివేసారిపోయి దారీతెన్ను లేక కొట్టుమిట్టాడుతున్నవారు ఈ రంగును ఉపయోగించుట వలన పరిష్కార మార్గాలు పొందగలుగుతారు. శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించటంలో బాగా సహకరిస్తుంది. అందుకే కాబోలు మొలతాడుగా నల్లరంగు ధరించటం సాంప్రదాయమయ్యింది. ఈ రంగునర్ధం చేసుకోలేనివారు అశుభసూచకంగా భావిస్తారు. అర్థం చేసుకున్నవారు అజ్ఞానం నుండి బయటపడతారు. అందుకే కాళీమాత బయటకు భయంకరంగా కనపడినా పూర్వజన్మ కర్మల్ని ప్రక్షాళన చేయడంలో ప్రసిద్ధి వహించింది. ఎన్ని ఆరాధనలు చేసినా కాళీస్తుతి చెయ్యనిదే సిద్ధిపొందుట జరగదని సాధకులు చెబుతారు. పరమసత్యం అర్థం కావాలన్నా
పరాత్పరుని కరుణ పొందాలన్నా ఈ రంగుని ఆశ్రయించాలట. అందుకే న్యాయదేవత కళ్లకు, న్యాయవాది ధరించే కోటుకు ఈ రంగును ఉపయోగిస్తారు. ధ్యానసాధన చేస్తున్నవారు ఈ రంగు బిందువుపై చేయడం వలన ఆజ్ఞాచక్రం ప్రచలితమవుతుంది. కపాలగుహలో వెనుకనున్న ప్లీనియర్ గ్లాండ్ చైతన్యమై ఏ అంశంలోకల తీక్షణతనైనా తగ్గించి సౌమ్యతని ప్రసాదిస్తుంది. నిరాకారుడైన అల్లాను అర్థం చేసుకోవడానికి కాబోలు. ఇస్లాం మతంలో కూడా ఈ రంగుకు ప్రాధాన్యత కల్పిస్తారు. జ్ఞానేంద్రియాల్లో ముక్కు చెవిపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. షట్చక్ర సాధన చేసేవారికి అతీంద్రియ శక్తులను మేల్కొలుపుటలో సహకరిస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందేంటంటే, సప్తవర్ణాలన్నీ పూర్తిగా శుభాలని కానీ అశుభాలని కానీ చెప్పలేము. ఉపకారం కానీ అపకారం కానీ వాటివాటి పరిధుల్లో ఉంటాయి. ఇతర రంగులు కలిసినప్పుడు మారుతుంటాయి. కాని మానవ జీవన స్రవంతిపై రంగుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని మాత్రం అటు సైన్సు, ఇటు హిందూ శాస్త్రాలు అంగీకరించాయట. దేన్నైనా దానికి చెప్పబడిన స్థాయిలో ఉపయోగించటం వలన సరైన ఫలితముంటుందని గమనించచ్చు. ఇలాంటి విభిన్నమైన అంశాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల కార్యక్రమాలని చేపడుతున్నాం. అవన్నీ సక్సెస్ కావాలంటే మీ ఆదరణ, అభిమానం మాకెంతో అవసరం. కాబట్టి మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతోటి, ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త కొత్త ఎపిసోడ్లని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.